ఎస్ఆర్కే ఎంటర్టైన్మెంట్స్ యూట్యూబ్ ఛానల్ తెలుగు ప్రేక్షకులకి నా నమస్కారాలు ముఖ్యంగా ఈరోజు మీకు చెప్పాలనుకున్నది చాలా బాధాకరమైన విషయం ఇది తెలియని వాళ్ళకి కూడా అందచేయాల్సిన బాధ్యత మనందరికీ ఉంది దయచేసి ఇది నా సమస్య కాదు రేపు మీ సమస్య కూడా అంటే కొందరు చాగంటి గారు మాట్లాడే మాటలు మాకు ఇష్టం ఉన్నారు ఎస్ ఉండొచ్చు రోజు మీ ముఖం కనపడుతుంది అన్నాడు వరే జార్ నా ముఖం కనపడడం కాదురా నా బాధను చెప్తున్నాను ఆయన బాధను చెప్తున్నాడు నేను మూడు మతాలని గౌరవిస్తున్నాను వ్యతిరేకిస్తున్నాను మూడు మతాలకి న్యాయం జరగాల ఆయన హిందూ మతం వరకే మాట్లాడతాడు రా అన్నాను అలాగా సినిమా యాక్టర్లు నాకు చిరంజీవి లేదు నాగార్జున లేదు వెంకటేష్ లేదు బాలకృష్ణ లేదు జగపతి బాబు లేడు ఇంకొకటి లేడు రవితేజ లేడు రాజశేఖర్ లేడు ఎవరు లే నేను అందరినీ నిలదీసి అడుగుతాను ఏ రాజకీయ నాయకుడినన్నా నిలదీసి అడుగుతా సమాజంలో తప్పులు జరిగితే ప్రజలను కూడా నిలదీసి అడుగుతాను నేను తప్పు చేసినా నిలదీసి చెప్తాను నేను ఈ తప్పును నేను చేశాను క్షమించొద్దని నన్ను నమ్మద్దండి అనేసి సో నేను అనాథ పిల్లలకు అన్నం పెట్టాలనుకుంటున్నాను చేయిజాచి అడిగాను నాకున్న కోణంలో దో పిలక కావాలన్నా పిలక పెట్టుకున్నా సో ఈరోజు బాధలతో ఉన్నాం గెడ్డాము ఇవన్నీ పెరిగిపోయింది సేవింగ్ చేయాలంటే నాకు నేను చేయను అని చెప్పాను నాకు వద్దు నేను ప్రజలకు ఏదో సందేశం ఇవ్వాలి పట్టడి అన్నం తింటే చాలు ప్రజలకు నేను మంచి మాట చెప్పాలి నేను అందంగా సేవింగ్ చేసుకొని కనపడాలనుకోలేదు సో నేను కపటం లేకుండా మీ ముందు చెప్తూనే ఉన్నాను దయచేసి ఇది ఒక నాలుగైదు ఎపిసోడ్లు చెప్తాను వినండి ఎందుకంటే ఈ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ బాలకృష్ణ ఫ్యాన్స్ చిరంజీవి ఫ్యాన్స్ వీడి ఫ్యాన్స్ వాడి ఫ్యాన్స్ అని చెప్పి నాకు వార్నింగ్లు ఇస్తున్నారు రాజకీయ నాయకుల ఫ్యాన్స్ని ఇంకా రావట్లేదు ఇలాంటి వార్నింగ్లకి నేను భయపడేవాడిని కాదు నువ్వు ఏడున్నావో మేము ఎత్తుక్కుంటానో వస్తున్నావు అంటున్నారు రండిరా నేను చావుకు భయపడను ఈరోజు నా పెళ్ళాం బిడ్డల దగ్గరకి మీరు మా పెళ్ళాం బిడ్డలను కూడా చంపడానికి వస్తారా చెత్త నా కొడకల్లారా ఏం పీకుతారా మీరు పొద్దున నా కొడుకు ఇందిరానగర్లో పేపర్స్ అవి ఏదో కూరగాయలు కొనుక్కోవడానికి వస్తే వీడు రాకేష్ మాస్టర్ కొడుకు లంజా కొడుకు అంటారు రా చెత్త లంజా కొడకల్లారా నీ అమ్మని పుట్టారా మీరు మీరు ఫ్యాన్సరల్ అలా నేను చెప్ప నా కొడుకు అన్నారా నా కొడుకునంటారా నా కొడుకు వనికిపోతు ఫోన్ చేశాడు రా ఏ అట్ట చెత్త నా కొడుకులకు భయపడకు ఇంట్లో ఉండు బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్లో నేను కంప్లైంట్ ఇచ్చున్నా నేను ఒకటిన్నారా వన్ అండ్ హాఫ్ మంత్ అయింది నేను కంప్లైంట్ ఇచ్చి ఏదో అనుకుంటున్నారు వాడు విజయ్ కుమార్ పాస్టర్ కృష్ణానగర్లో నీ కోసం ఎత్తుకుతున్నారు మా పాస్టర్స్ అన్నాడు మా వాళ్ళు క్రిస్టియన్స్ అన్నాడు రే ఏమీ పీకలేరు నా చావు ఊరికే పోగొట్టను నేను మిమ్మల్ని అందరినీ వణికిస్తూ లాక్కెళ్తా నేను నన్ను చంపాలనుకుంటా నాతో రండి రా నా కొడుకుతో ఏంట్రా నా కొడుకు ఇల్లు ఎక్కడ ఇందిరానగర్లో నిలవన ఎక్కడ నా కొడుకుతో మరి మాట్లాడతారా పేరు పేరు చెప్తున్నా ఏ హీరో ఫ్యాన్స్ అయినా ఏ లంగానా కొడుకైనా ఏ క్రైస్తవుడైనా చెప్తున్నా క్రైస్తవులను నేను మర్యాదిస్తున్నా ఇట్లాంటి పాస్టర్లకి చేడపిరుగులు లాంటి క్రైస్తవుల్లో కొందరు నా కొడుకుల్ని పారదోలండి నేను క్రైస్తవుల్ని గౌరవిస్తా ముస్లింస్ గౌరవిస్తా హిందువులను గౌరవిస్తా అరే మత పిచ్చి నా కొడకల్లారా మతాన్ని రేపుకుంటూ మీరు రాకండి ఏమనుకుంటున్నారా మీరు మీ బైబిల్లో చెప్పిందా నీ ఫ్యాన్స్ నీ హీరో చెప్పాడు జఫ్ఫా నా కొడుకులు నా కొడుకుతో ఆడుకుంటారా నా కొడకల్లారా నిలవనా నరుకుతా ఇంతవరకు రాకేష్ మాస్టర్ ఒక కోణంలో చూశారు లండి కొడకల్లారా నీ అబ్బా కొడక్క నా కొడుకుని రే రే చెప్తున్నా నాకు ఉన్నారు అభిమానులు నా రే నన్ను తిట్టండి మేం బాధపడను నా కొడుకుని నా కొడక్క నీ పిల్లల్ని పడుకోబెట్టుకునే తట్టుగా చేసుకోకుండా నా కొడకల్లారా చెప్తున్నా బ్రదర్స్ క్రైస్తవులకి నేను ముందుగా చెప్తున్నా వీడు వీడు విజయ్ కుమార్ పాస్టర్ లాంటి లంబి కొడుకుల్ని చార్చొద్దండి దమ్ముంటే రండి రా అడ్డు నా కొడుకును ముట్టుకుంటే నా కొడకల్లార నిలవని చీర దిగుతారు నా కొడక్క నా బిడ్డని భయపెడతారా మీరు ఏంటిరా మీ ఫ్యాన్స్ మీ యొక్క కులాలు మీ మతాలు నీచప్ప నా కొడకల్లారా ఈ మూడు మతాలు చెప్తున్నా దరిద్రపు నా కొడుకులు తయారయ్యారు కొందరు ఏ మతం చెప్పిందిరా మిమ్మల్ని నాతో మాట్లాడండిరా పొక్క నా కొడుకులు ఫ్యాన్స్ ఏం నా కొడుకు వస్తానని రండరా నాతో బంచరా నా కొడకలరా కరోనా వైరస్ తగ్గు తగ్గిన తర్వాత రండరా నా కొడకలరా బ మీరు నేను తెలుసుకుంటాం రండ్రా నాకు కొడకల్లారా డిబ్యూట్లోకి వచ్చి కూర్చోండి టీవీ నైన్లో ఎక్కడొస్తారా టీవీ ఫైవ్కి వస్తారా రండి నాకు కొడకల్లారా నేను అక్కడే సావడానికి సిద్ధం మీ అమ్మ బాడుకొని నాకు ఫ్యాన్స్ అరా నా కొడక గొద్ద గడగడానికి నీళ్ళు నా కొడక మీ ఇంట్లో మీ అమ్మకి జ్వరం వస్తే ఇప్పుడు కాపాడడానికి ఎవర్రా మీకు తప్ప మీర్రా జన్మనిచ్చిన తల్లిదండ్రులను కాపాడుకోవడానికి దారి దొరక నాకు లవడ లక్డీ కబుర్ నాకు కొడకల్లారా లంగా నాకు కొడకల్లారా చవట నా కొడకల్లరు మీ అమ్మల్ని చూసుకుంటారా నా కొడకల్లారా ఎక్కిలి చేస్తారు నా కొడకల్లారా మీకు అరే మీ అమ్మకు పుట్టిన నా కొడుకులు అయితే రే తల్లిదండ్రులు చూడండిరా ఈరోజు ఇంట్లో చేరుకొని నా కొడకల్లరా రోడ్లో నా కొడుకు వస్తే కూరగాయలు కొనడానికి వస్తే వీడు రాకేష్ మాస్టర్ కొడుకు ఈ నా కొడుకుని పట్టుకుంటారు లంజా కొడుకుని అంటారా మీరు మీరు మనుషుల పశువులారా మీరు చెప్తున్నా ఇది మంచి పద్ధతి కాదు మీరు నన్ను చంపాలనుకుంటే రండి నా బిడ్డలకు వర్తించదు అది నాకే వర్తిస్తుంది టార్గెట్ నా మీద రేయ్ నేను సిద్ధం నేను సిద్ధం మీరు సిద్ధమా మీరు సిద్ధమైతే రండ్రా నా నెంబర్ తీసుకోరా సెవెన్ జీరో త్రీ డబల్ సిక్స్ డబల్ నైన్ సిక్స్ జీరో సిక్స్ మళ్ళా చెప్తున్నా లైమ్ కొడకల్లారా నీతికి మీ అమ్మకి మీ నాన్నకి పుట్టుంటే నన్ను చంపండిరా మీ ఫ్యాన్స్ నా బొంగులో ఫ్యాన్స్ మిమ్మల్ని నేను నాకు పవన్ కళ్యాణ్ అంటే చాలా ఇష్టం అని చెప్పాను నేను వ్యక్తిగతంగా నేను ఆ కుర్రాన్ని చాలా ఇష్టపడతా నన్ను ఏమీ పీకలేరు నేను చెప్తున్నా నేను సస్తే యావత్ తెలుగు ప్రజలు నిలదీసి అడుగుతారు నా కొడకలరా మిమ్మల్ని నిలదీసి నన్ను ఎవరు చంపనేరా ఒరే ఒక కుక్క ఒక గల్లీలోకి వస్తే ఇరవై కుక్కలు అది ఒక కలిసి కురిస్తే కరిస్తే ఆ కుక్క చచ్చిపోవచ్చు నేను దానికే సింహం లాంటివాడిని నేను మీ దగ్గరికి మీ దగ్గరికి వస్తా నేను డిబేట్కి రండి మీరు కూర్చోండి నా కొడకల్లారా నేను నిలదీసి అడుగుతాను నీ అమ్మకి ఏం ఏ రోజు చేరకునిచ్చేవరా లండి కొడక నీ అమ్మకి ఏ రోజు చేరకునిచ్చేవరా యేసు ప్రభు దీరుడు చేరుకొని అలలోయ అలలోయ నూనె డబ్బాలు అమ్ముకుని నా కొడకల్లారా కొందరు పాస్టర్స్ నా కొడకల్లారా మీరు మీరు ఒక పాస్టర్స్ టెంపుల్లాగా కట్టుకొని కలవరి గులవరి బెలవరి అన్నీ పెట్టి యేసుకు ప్రభు దగ్గర రాసలేల నా కొడుకులు కొందరు పాస్టర్సు నూనె డబ్బాలు అమ్మి ఈ నూనె డబ్బా డ్రాప్ వేస్తే ఆ డ్రాప్కి ఎయిడ్స్ క్యాన్సర్ అన్నీ తగ్గిపోతుంది నా కొడకల్లారా మీ భార్యలకే చూపించండి ఇట్టంటే దే బిడ్డ పుడుతుందంట ఇది నా కొడకల్లారా మీరు పూజారులు మేము ఇట్లా చెప్తే బిడ్డలు పుడుతున్నాను వాడేవడో కృష్ణుని నేనే రాముణ్ణి నేనేం చెప్పుకున్నాను డబ్బా నా కొడుకులు అల్లాదేడికి వెళ్ళేసి ఇలా చేస్తే అని చెప్పి కొందరు యదవలు మా మసీదులు లోకెళ్ళి తీసుకొచ్చిన కొందరు యదవులు అంటిచ్చారు ఇట్లా మూడు మతాలు యదవులు చేరుకొని కొందరు మూడు మతాలు అందరినీ అన్నట్ల కొందరు యదవలు ఇలా తయారు చేసింది కాకుండా దీంట్లో యేసు ప్రభు మావాడు కరెక్ట్ అంటాడా జఫా నా కొడకల్లరా మీరు ఇట్లా ఇక హీరోలు బతుకులు ఆ నా కొడుకులకి అంటారా బాగా మందు బాటల్స్ అన్నీ ఇంట్లో పెట్టుకొని చక్కగా పెళ్ళాం పిల్లలతో ఉన్నారు భార్యతో సుఖంగా ఎంజాయ్ చేస్తారు నా కొడుకులు వాళ్ళ గురించి ఏంట్రా మీ ఇంట్లో పడుకోవడానికి నలుగురు పడుకోవడానికి కూడా ప్లేస్ లేవు వాళ్ళ బెడ్రూమ్లో వంద మంది పడుకోవచ్చు అలాంటి నా కొడుకుల గురించి మీరు నన్ను టార్గెట్ పెడతారా నా బిడ్డని అంటారా నా కొడకల్లారా అరే నేను పోతూ పోతూ నా కొడకల్లరా సమాజానికి చెప్తాను ఉండండి నా వల్లన్నా మార్పు రావాలి ఈ ఫ్యాన్స్ అనే నా కొడుకుల్ని గవర్నమెంట్ తీసి బ్యాన్ చేసి పను కానీ ఇటు ఫ్యాన్స్ నా కొడుకుల్ని అరే మీ అమ్మని అడగరా నువ్వు పుట్టినప్పుడు నీ ఫ్యాన్స్ ఏంటి మీ అమ్మరా నీ ఫ్యాన్స్ మీ నాన్నరా నీ ఫ్యాన్స్ నీ చుట్టుపక్కల వాళ్ళరా నీ ఫ్యాన్స్ మీ అమ్మకన్నా ఎక్కువరా నీ ఫ్యాన్స్ రే ఏ రోజన్నా నీ అమ్మకి ఈ రోజు ఉన్నట్టుండి అటాక్ వచ్చిందనుకోరా ఏ హీరో తెచ్చిస్తాడరా ఏ పవన్ కళ్యాణ్ తెచ్చిస్తాడా చెప్పరా నువ్వు పవన్ కళ్యాణ్ అభిమాను ఉంటే నీ గుండెలు మీద చేసుకొని చెప్పురా ఇంటింటికి డబ్బులు ఇవ్వనరా పవన్ కళ్యాణ్ ఇవ్వడరా ఇవ్వలేడు కూడా అవ్వదురా ఎవరి వల్ల కాదురా మీ అమ్మని చూసుకోరా మీ నాన్న చూసుకో మెగా ఫ్యామిలీ ఆడొస్తాడు రా చిరంజీవి ఎవ్వడికి ఎవడూ రాడు చెప్తున్నా ఇక వాడు గీడు ఇక నేను నేనేం లేదు నేను కరోనా వైరస్ ఇవన్నీ అయిపోయిన తర్వాత నేను రెడీ సిద్ధం నా చావుని నేను చూపిస్తా ఎలా ఉందో కానీ మీ చావు నా కొడకల్లారా మీరు ఏదో అనుకుంటున్నారు మీరు ఒక్క నా కొడుక్కి ఫ్యాన్స్ ఏ హీరో తెచ్చి మీ ఇళ్ళల్లో పెట్టడో నీ దరిద్రం రా మీరు నీ భార్య అని అడుగురా చొప్పు తీసుకొడుతుంది ఏ హీరో తెచ్చి పెడతాడు రా రే వాళ్ళు డబ్బులు ఏదన్నా వాళ్ళ వాళ్ళ ఇంటికి వెళ్ళి కాస్త గురకా దగ్గరికి వెళ్ళండి రా వాడు లేడని చెప్తాడు తరిమేస్తాడురా అలాంటిది లంబీ నా కొడకల్లరా ఫ్యాన్సులా ఎంతరా మీ వయసు ఇరవై ఇరవై ఒకటి అమ్మ జపా నా కొడకల్లరా తినడానికి తినలేదు చెత్త నా కొడకల్లరా మా ఈరోజు పొద్దున అక్కడ ఫోన్ చేశాడు లండి కొడుకు వాడు ఫోన్ చేసి ఏమంటాడు తెలుసా రామ్ చరణ్ ఫ్యాన్స్ అంట రామ్ చరణ్ ఫ్యాన్స్ వాడు నాకు ఫోన్ చేసి రామ్ చరణ్ని తిట్టకండి సార్ ఏమి తిట్టుతున్నారా నేను మంచి చెప్తున్నాను రా ఎంత డబ్బులు ఇచ్చారా అంటే లేదు సార్ మీరు అది సార్ ఇది సార్ అరే బాబు అయ్యింది అయిపోయిందిరా రే ముందు కరోనా వైరస్ చూసుకోరా మీ వీడియో చూసా నేను సరే నా వీడియో సబ్స్క్రైబ్ చేయిరా అన్న ఇప్పుడు చేయిరా అంటే ఫోన్లో డేటా లేదు డబ్బులు లేవు అయిపోయింది అన్నాడు సరే ఏరా రామ్ చరణ్ ఇస్తా అంట రామ్ చరణ్ నాకు ఎందుకు ఇస్తాడు సార్ ఆయన నా వాళ్ళ ఇల్లు కూడా నాకు తెలియదు మా అమ్మని అడిగిన కూలీ డబ్బులు రెండు రోజులు కూలీ చేసింది ఇంకా ఇవాళ ఇస్తారంట ఇస్తే ఆ డబ్బులతో నేను అమౌంట్ వేసుకొని నీ నేను చూస్తాను అప్పుడు సబ్స్క్రైబ్ చే వాడు ఎంత తెలివి లేని మూర్ఖుడు వాడు తల్లి రక్తాన్ని కూడా పిండి తాగుతూ ఫ్యాన్స్ 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 ఒక్కొక్కడు పదివేలు వేసుకొని బస్సులు వేసుకొని హైదరాబాద్కి వస్తారు లండి కొడకల్లారా వాడు హీరో మిమ్మల్ని ఇంటికెళ్ళన్నా తీసుకెళ్ళి అంత అన్నమన్నా పెడతారా జఫా నా కొడుకుల్లాగా తయారయ్యి వాడమ్మ హీరో రే ఏందిరా ఇది మీ నాన్న అడగరా చెత్త నా కొడకల్లారా ఫోన్ చేసి రోజు రాత్రుల్లో నవ్వటాలు ఏదో పడుకునేటప్పుడు కూడా అంత రే ఎన్నిళ్ళో పడుకొని నా కొడకల్లారా మీరు ఫ్రెండ్స్ అందరూ ఒక ఒక చోట పడుకొని నాకు ఫోన్ చేసి అరే వాడి కరోనా వచ్చి ఉంటుంది మీకు కూడా అంటుకుంటుందా ఒక్కొక్కటి ఒక్కొక్కడు అంటించుకుంటున్నారు నాకు కొడకల్లారా మీరు మీరు బస్సులు వేసుకొని వస్తే ఏ నా కొడుకైనా మీకు ఇంటికి తీసుకెళ్ళి అన్నం పెడతాడా ఏ హీరో అయినా రే ఒకడు బస్ బస్సులు వేసుకొని వస్తే అర్రకి ఆ సిక్స్ అవర్స్ వన్ డే కూడా రోడ్లలో నుంచి ఫిలిం నగర్లో మీరు ఎంతమంది నుంచి నాకు తెలుసురా చిరంజీవి ఇంటికాడా రే వీళ్ళంతా పచ్చి అబద్ధాలు రా రే ఒకటి షేక్ హ్యాండ్ ఇస్తే చేతులు శుభ్రం కడుక్కుంటారా కరోనా వైరస్ లేనప్పుడు కూడా అలాంటి హీరోలు రా రే నీకు చెయ్యిస్తాడా నువ్వేమో చెమటలు బట్టి గురువు హీరో అని చూస్తావు వీళ్ళందరినీ వీళ్ళు చక్కగా కొడుకులు చేతిచ్చి గిల్లుతున్నారని చెప్పేసి బాత్రూంలోకి వెళ్ళి సోప్ వేసుకొని రుద్దుకుంటారు నీట్గా మిమ్మల్ని కుక్క కన్నా ఈనంగా చూస్తున్నారు రా రే కుక్క కన్నా ఈనంగా ఇంకా సిగ్గు రాలేదురా మీకు ఏంట్రా రా ఆడు చూడు బాలకృష్ణ ఫోటో తీస్తా ఉంటే సెల్ తీసుకొని ఇసిరు కొడతాడు నా హీరో నా నన్ను ఇసిరు కొట్టాడు నీకు ఎందుకురా అని నాకు ఫోన్లు చేస్తారా ఆడు చిరంజీవి ఏమో తెలివిగా ప్రవర్తిస్తాడు లోపలి తీసుకొని నాలుగు కొడతాడు తెలుసా చిరంజీవి మీకు తెలుసా చిరంజీవి డ్రై డ్రైవర్లు ఏం చెప్తారో తెలుసా నా శిష్యులు ఉన్నారు కొందరు పిచ్చనా కొడకలరా మీకు తెలియదురా రే ఈ నా కొడుకుల గురించి మీకు తెలియదురా బాబు నేను ఫ్యాన్స్ రా ఎన్టీ రామారా ఫ్యాన్స్ చిరంజీవి ఫ్యాన్స్ అంతవరకే అంతవరకే మనం ఏమి నేర్చుకోవాలో నేర్చుకోవాలో నా కొడుకుల్ని ఎక్కడ పెట్టాలి అక్కడ పెట్టాలి దట్ ఈజ్ ఫ్యాన్స్ మన ఇంట్లో పప్పు ఉండదు ఉప్పు ఉండదు చెల్లి జాకెట్ చినిగిపోయి చెల్లి చెమట పట్టిపోయి ఉప్పు బేరిపోయి ఉంటుంది చెల్లి డ్రెస్సు కానీ చిరంజీవి చెల్లికి మాత్రం అత్తర్ బస్ట్ అత్తర్ సెంటు అత్తర్ బట్టలు చిరంజీవి భార్యకి అంటే అమ్మ రోజుకి మూడు నాలుగు శారీలు మార్చాలి చిరంజీవి అమ్మకి మార్చాలి చిరంజీవి అమ్మకి మళ్ళా మంచి వేడి వేడి బిర్యానీలు పెట్టాలి మీ అమ్మకి ఏం పెట్టుతున్నావురా ఏ రోజు బిర్యానీ పెట్టేవరా లండీ కొడక బాలకృష్ణ భార్యకి ఏసీ చిరంజీవి భార్యకి ఏసీ వాళ్ళ ఫ్యామిలీకి వేసి వాళ్ళ కాందానాకి వేసి నాగార్జున బాబుకి ఏసీ ఇప్పుడు రే మందు కొట్టే నా కొడుకులు ఉన్నాం కదా మనమందరం ఇప్పుడు కూడా నాకు మందు కావాలరా ఒక నా కొడుకు అంటాడు నువ్వు ఎంత తాగి మాట్లాడుతున్నావు అన్న ఒరే నీ అమ్మ లండి కొడక అని అంటే వాళ్ళ అమ్మను అన్నట్టని ఒక పక్క బాధ నాకు నేను నేను ఎంత బాధపడుతున్నాను తెలుసా నేను మందు తాగుతున్నాను అన్న నా కొడకల్లారా ఇప్పుడు మీకు మందు కావాలి కదరా మందు ఎక్కడన్నా దొరుకుతుందా అదే చిరంజీవి ఇంట్లో ఫుల్ బాటిల్స్ ఉంటాయి రే అది ఫారెన్ స్కాచులు రే నీ అబ్బా గుడిసెట్ నా కొడక మా తిరుపతి భాష ఇలాగే ఉంటుంది నక్కల్ నా కొడక గుండి సూది మూతి నా కొడకల్లరా పండార్పు నా కొడకల్లరా బాలకృష్ణ మ్యాన్సన్స్ హౌస్ ఫుల్స్ ఫుల్సే ఆ రోజుల్లో బబ్బే అంటాడు వాడు ఫ్యాన్స్ని కొడతాడాడు ఆయన షూట్ చేశాడు కదా బెల్లంకొండ సురేష్ని తెలియదురా సిగ్గులేదురా వాళ్ళ ఇంట్లో సెక్యూరిటీ కూడా లేచిపేట కదరా ఆ రోజు నేను షూటింగ్లో ఉన్నాను బాలకృష్ణాది నాది ఒకే చోట షూటింగ్ పద్మాలయ స్టూడియో ఆ రోజు రాసుకోండి డేట్ వేసుకో ఆ రోజు డేట్లో కూడా పద్మాలయ స్టూడియోలో రాకేష్ మాస్టర్ సాంగ్ ఒకటి జరుగుతుంది ఎంఎస్ గుప్తా ప్రొడ్యూసర్ బాలకృష్ణాది ఇంకోటి జరుగుతుంది ఆ పక్క పక్క రూమే నాది బాలకృష్ణాది అవన్నీ మాకు తెలియక నా పెచ్చనా వాళ్ళు బాగానే ఉన్నారా చంద్రబాబు నాయుడు ఇంట్లో ఒక ఇరవై ముప్పై సంవత్సరాలు సరిపడే సరుకులు పెట్టుకుంటారు నా కొడుకులు వాళ్ళకి ఏమిరా మీకు పోయే కాలం వచ్చింది అరే నీ భార్యకు పట్టి అన్నం పెట్టండి రా వాళ్ళ ఇంట్లో పంచపక్ష పరమాణాలు ఉంటాయి రా మన ఇంట్లోనే రా ఏముండదు అరే ఫ్యాన్స్ అన్నాడు కదా చిరంజీవి ఈ రోజు నాకు డబ్బులు మొత్తం లాగి అరే ఫ్యాన్స్కి రో నెలకి ఇంత శాలరీ ఇవ్వండి ఇస్తాడా మీరు మాత్రం అప్పులు సప్పులు చేసి ఆ సినిమాకి పాలటీనులు బోడి మొడ్డ బోధ కసూర్న లవ్వడా అందువల్ల యూట్యూబ్లో నేను ఇట్ట దిక్తే వినలేక చూ అయితే చెవుల్లో దూది పెట్టుకోండమ్మా లేదా దూది తీసి వినండమ్మా నేను మంచిగా చెప్తున్నా ఎప్పుడు మీ భర్త ఏమి బూతులు మాట్లాడాలని కొడుకులతో మీరు వినలే కానీ నేను ఇట్ట చెప్తే మాత్రం బాధా తల్లి నేను కరెక్ట్గానే చెప్తున్నా కొడుకులు వాళ్ళు ఫ్యాన్స్కి ఏదైనా చేయండిరా ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారు వాళ్ళకి కొంచెం కొట్టుకొని చచ్చిపోయిన వాళ్ళకి రిటైర్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అని చంపేశారు తిరుపతిలో వాళ్ళ తల్లిదండ్రులు ఈరోజు ఎక్కడున్నారా అమ్మా తిరుపతిలో తల్లి మా యాదవ్ కాలం పక్కనే డిఆర్ మహల్ రోడ్లో మీరు ఉండేది నేను చూసా టీవీఎస్ షోరూము పక్క గల్లీలో డిఆర్ మహల్ రోడ్లో మీ బిడ్డ పోయాడు తెచ్చిచ్చాడా నా కొడుకులు జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ తెచ్చిచ్చారా బెంగళూరులో చంపేశారు నీ కొడుకుని తెలుసు కదా తల్లి పవన్ కళ్యాణ్ వచ్చి మీ ఇంట్లో వచ్చి చూసి వెళ్ళాడు అయిపోయా అయితే మీ ఇంటికి పవన్ కళ్యాణ్ ఎంత పంపిస్తున్నాడో నాకు తెలీదు కానీ జూనియర్ ఎన్టీఆర్ మీ ఇంటికి ఏం పంపాడు బొచ్చు బొచ్చు మా తాత నందమూరి తారక రామారావు నేను జూనియర్ ఎన్టీఆర్ నా లవ్ వాడాలి నా కొడకల్లారా మీ ఫ్యాన్సులను రెచ్చగొట్టడాలు పొడుచుకోవడాలు చంపడాలు ఈరోజు నరే అరే జూనియర్ ఎన్టీఆర్ నా చావు నా చావుతో సినిమా ఫీల్డ్ మారుతుందిరా నా చావుతో సినిమా ఫీల్డ్ మారితే చాలురా మీ మీ కథంరా మీది మీ ఫ్యామిలీ మొత్తం కథం అవుతుంది నందమూరి మేగా నా లవడా ఫ్యాన్స్ బాధ్ కళాకారులు ఫ్యాన్స్ తయారవుతారా పేద కళాకారులు నిలబడాలరా ఇంకా ఈ కరోనా పోనీరా బాన్చంద్ నేను చూపిస్తారా నా చడ కూడా చెప్తున్నాను రా నేను చూపిస్తాను చూడు కళా పేద కళాకారులు అనేవాడు అందరినీ నేను సినిమా ఫీల్డ్లో లాక్కొస్తా రే యూట్యూబ్లో లాక్ వస్తా ఇప్పుడు నేను ఒక రూమ్లో చేరుకొని చెప్తున్నాను చూడు కోట్ల మంది చూస్తున్నారు రా కోట్ల మంది చూస్తున్నారు రాళ్ళు రా నా జీవితంలో నా బాధని కోట్ల మంది పరిశీలిస్తున్నారు రాకేష్ మాస్టర్ మీద దెబ్బ పడితే నా కొడక మీరు ఫ్యాన్స్లా చెట్టంత కూతుర్లు ఉన్నారు చెట్టంత మనవరాలు ఉన్నారు నీకు ఇంత ఇంత అమ్మాయిలు కావాలి అటిటి ఇవి నా కొడకల్లరా రంగు పూసుకొని నటిస్తూ ఫ్యాన్స్ని కంట్రోల్ చేయర్రా జఫా నా కొడకల్లరా ఫ్యాన్స్ని కంట్రోల్ చేయండి నా కొడకల్లరా మీరు మనుషులు నా పీకుతారా నా బొచ్చు పీకంరా నేను ఇదే సినిమా ఫీల్డ్లో ఉంటా రే మీరు ఏం పిగుతారా పీకండ్రా నన్ను ఎవడు చంపినా నా కొడకలరా మీ అందరికీ చూసుకుంటుంది నా పాపం నేను చావడానికి సిద్ధం నా కొడుకు నా కొడుకుంట వచ్చేస్తారా అరే జూనియర్ ఎన్టీఆర్ మానవుడు వాడు ఒక హీరో అవ్వాలి చిరంజీవి మనం కూడా ఒక హీరో అవ్వాలి అరే ఈ కేంద్రం మీ ఫ్యామిలీ మొత్తం మీరేనా రాజులు నా లంగా లాజు నా లంగా నా కొడకల మీ ఫ్యామిలీరా రే ఎదురుగా నీ ఫ్యాన్స్ బిడ్డలని మీరు మాత్రం తయారు చేయాలంటే సినిమా రంగంలో మీ ఎవరెవరున్నారు ఉన్నారు మీ ఫ్యాన్స్ పిల్లలను కూడా మీరు కోచింగ్ ఇచ్చి తయారు చేస్తున్నారా నా కొడకలరా ఎస్ఆర్కే ఎంటర్టైన్మెంట్స్ చూడండిరా ఎస్ఆర్కే నీ గుద్దలో దమ్ముంటే ఎస్ఆర్కే రాకేష్ మాస్టర్ని కొట్టండిరా నా వీడియోలు చూడండిరా నేను ఎంతమందికి విద్య నేర్తున్నాను చూడండిరా లంగాన కొడకల్లరా నా కొడుకు చూడరా చరణ్ తేజు ఈ అబ్బా రాయలసీమ బిడ్డరా నా కొడుకు ఈ రాయలసీమ పుట్టుకు పుట్టానురా నా కొడకల్లరా తిరుపతిలో పుట్టి పెరిగాను కొడకల్లరా ఏం పిక్తారా మీరు నన్ను చంపుతారా అరే నా చంపండి రా నా విగ్రహం పెడతారా ప్రతి చోట మరో అల్లూరు సీతారాం మరో సుభాష్ చందర్ మరో చంద్రశేఖర్ ఆజాద్ మరో గురుజాడ అప్పారావు ప్రతి మనవుళ్ళు హీరో వాళ్ళు వాళ్ళ సంఖ్యలు నాకండ్రా వాళ్ళ గొద్దలు రోజు కడగండ్రా మీకు సిగ్గనే ఉంటుంది అరే మీ అమ్మకి ఎట్లా కాళ్ళు నొక్కరు మీ నాన్నకి పాద ఏ రోజైనా మీ నాన్నకి చెప్పులు కొనిచ్చారా మీ అమ్మకి చెప్పులు కొనిచ్చారా మీ అమ్మ చీర కొనిచ్చారా మీ అమ్మ జాకెట్ సంకల కాని ఎప్పుడైనా చూసారా చూడర్రా పిచ్చి నా కొడకల్లారా ఇప్పుడు నేను తాగి మాట్లాడలేదురా నుంచి వచ్చే మాట రన్న కొడకల్లారా నా కొడుకునంటారా మీరు నా అంటారా నా కొడకల్లారా కొడకల్లరా నా కొడుకు చెప్పే డైలాగ్ చెప్పగలుగుతారా నా కొడకల్లారా మీరు నీ అబ్బా నా కొడుకు వేసా బ్యాక్ డైలాస్తారా ఫ్రెండ్ డైలాతర్రా డా డాన్స్ చేస్తారా నా కొడకల్లారా నీ అబ్బా నీచపు నా కొడకల్లరా నీచపు నా కొడకల్లారా నా కొడుక్కి నేను రే వాడిని శిష్యుడిగానే రూపుదిద్దిచ్చా కొడుకు అని ఇప్పుడు చెప్పుకుంటున్నా రక్త సంబంధం కానీ నా కొడుకుని హీరోగా ప్రజలు ఇష్టపడితేనే వాడు హీరో లేదా జీరో అని చెప్తాను నీ అబ్బా తాటాకు మూతలు మూసే నా కొడకల్లరా కుళ్ళిపోయిన ఇస్త్రాకులు నాకే నా కొడకల్లారా బాధరా నేను మంచి చెప్తున్నా మంచి చెప్తే నన్ను ఎత్తుకుతున్నారా నేను ఎక్కడున్నాను రే నేను చెప్తున్నాను ఆ కుక్కుడుపల్లిలోనే ఉన్నాను నేను చందానగర్ చంపేయండి నన్ను వచ్చి నా కొడకల్లారా మన తల్లి మీ అమ్మ నా తల్లి అన్న ఇన్లా ఏం నా కొడుకుని లంజా కొడకంటారా నా కొడుకుని భయపెడతారా నా కొడకల్లరా పోతే ఒకేసారి ప్రమవుతుంది ప్రాణానికి భయపడ్డం నేను బాంచద్ ఈసారి సినిమా ఫీల్డ్ యావత్ ప్రపంచంలో రాకేష్ మాస్టర్ చేసిన ఘనత ఎలా ఉంటుందో తెలుసా నా చావుతో సమాధి చేపిస్తా ఫిల్మ్ నగర్ నా కొడకల్లరా కులం తక్కువలు అన్నారు చూడు కులం తక్కువ కళాకారులుగా చూస్తాడు రా వాడు చిరంజీవి ఇప్పుడు చెప్తున్నానురా రా రేట్ నేను చిరంజీవి వీరాభిమాన్ని అయిపోయింది నాకు కథం నాకు ఇష్టం లేదు ఎందుకంటే మొత్తం అర్థమైపోయింది ఈ ప్రపంచంలో ఏమి లేదు నా లవ్వడ నేను జైల్లో కూర్చున్నా నాకు ఆనందమే ఎందుకు తెలుసా ఈ నా కొడుకులను కడిగేసేసి కూర్చుంటా ఎక్కడ కూర్చోవాలి కూర్చుంటా ఈడు రే ఫ్యాన్సు ఏం లేదు మీకన్నా పెద్ద ఫ్యాన్స్ నేను కూడా అవన్నీ పక్కా పెడదాం నేను వాడు కుడిసే నా కొడుకులకే చెప్తున్నా వాడిని ఇష్టపడి మర్యాదగా సినిమా సినిమా చూసి వదిలేసుకుంటే మంచిది వాడు డెప్త్లోకి వచ్చారనుకో వాడు డెప్త్ గురించి అంతా గెలుపుతా నా కొడుకుని మీరు తిట్టారు కొందరు ఫ్యాన్స్ అది నాకు అర్థమైపోయింది ఇప్పుడు ఇక ఇంతటితో ఈ చిచ్చు మంట ఆగదు ఇప్పుడు చెప్తానరా నాలాగా లోపల బాధపడే వాళ్ళు ఎంతమంది ఉన్నారో తెలిసారా రాజా ఒకడికి కడుపు కోసి ఇక్కడ పేగులు తీసి చూడాలనింది సినిమా తెలుసా యమహానగరి కల్కత్తా పూరి టింగ్ డింగ్ నా లవడాలో టింగ్ డింగ్ వాడు ఎంత డబ్బులు దుబ్బాడో తెలుసా చిరంజీవి కానీ అక్కడ ఒక ఫైటర్ చావు వ్రతువులతో ఇప్పటికి ఉన్నాడు ఆ చరిత్ర అవన్నీ నెక్స్ట్ వస్తాయి ఇక మీదట చిరంజీవి బాలకృష్ణ మేకప్ మ్యాన్ ఎంతమందిని కొడతాడు తెలుసా రోజు ఈ నా కొడుకు దిగడం మోచేతులు నీళ్ళు తాగేవాళ్ళరా మేమందరం టెక్నిషియన్సు మీకు బుద్ధి జ్ఞానం ఉంటారా ఫ్యాన్స్ ఒకడు ఒక అభిమానం ఫ్యాన్స్ వచ్చి సార్ మీ అభిమాని సార్ మీ నాన్నగారి అభిమా రెండు రెండు కూర్చోండి అన్న లోపు సార్ అంటే టీవీ ఉండి ఓకే సార్ బాగుంది సార్ మీరు ఈ లోపు ఫోన్ వచ్చింది హలో హలో ఓకే అది ఓకే సార్ మీరు ఆరు ఈ లంజా కొడుకు ఎవరు ఈ లంజా కొడుకుని ఎవరు కూర్చోబెట్టితే అది దగ్గర కూడుకుడుచు ఆడురా బాలకృష్ణ మెంటాలిటీ తెలుసా మీకు ఇలాంటి ఎపిసోడ్లు మీరు వింటే అరే బాలకృష్ణ నా పోచ్చావు నా బిగుతాడు రా రమ్మండ్రా బాలకృష్ణ అని అరే వాడు ఏం బిగుతాడు రా చిరంజీవి ఏం బిగుతాడు రవితేజ మనసిచ్చాను ఏంటి మనసిచ్చాను సినిమా చూడండిరా రవితేజ వెనక నా వెనక రే లవ్ డా కబాల్ రకేష్ మాస్టర్ ఏంటి చూడండిరా నా కొడకలరా ఆ మనసిచ్చాను నేను డాన్స్ ఇక్కడ ఎగిరితే రవితేజ ఇక్కడ ఎగురుతూ ఉంటాడు చాలా చోట్ల అర్థమైందా నేను ఎవడో మీకు సరిగ్గా తెలియదురా లండీ నా కొడకలరా నాగార్జున బాబు చిరంజీవి అరే నేను ఎవడో మీకు తెలియదురా తెలియక నా కొడకలరా ఇంత బుట్ట నా కొడుకులు నన్ను లంజా కొడుకులు అంటున్నాడు టోనీ జాత్ అమ్మ నీ టోనీ అమ్మలరా మీ అమ్మ నా అమ్మని చెప్తున్నా మళ్ళా చెప్తున్నా మీ అబ్బా నా గురించి మీకు సరిగ్గా తెలీదు నాకన్నా వయసులో పెద్దవారు అన్నయ్యలకి నాకన్నా వయసులో వాళ్ళు చిన్నవాళ్ళు తమ్ముళ్లకు నాకు జన్మైన ఇవ్వకపోయినా నేను మీ బిడ్డల్ని ఎవరినన్నా తిట్టినా నన్ను క్షమించండి తల్లి ఆడబడుచులకు కూడా నేను నమస్కారం చేస్తున్నాను తల్లి ఉంచి నమస్కారం చేస్తున్నాను ఇట్టాటి నా కొడుకుల్ని ఎట్ట కన్నారమ్మా మీరు ఇట్టాటి నా కొడుకుల పక్కన ఎట్టమ్మ తోబటూలుగా పెట్టారు మీరు మీ అన్నల దమ్ములకి చెప్పండి అమ్మా రాకేష్ మాస్టర్ కొడుకుని అంటే ఏక వస్తున్నాడు వాడి చిరంజీవి బండారం బయట పెడతా వాడు నాగార్జున ఎవడైనా సరే వాడు ఆ కొడుకులు ఎలాంటి పనులు చేసి సినిమా ఫీల్డ్ని తొక్కేసి వాళ్ళు వారసత్వానికి మాత్రం కోట్లు గడించి పెడుతున్నారే కానీ మీలాంటి బిడ్డలు హీరో అవ్వాలా హీరోయిన్లు అవ్వాలా కమెడీలు అవ్వాలా విలన్లు అవ్వాలా అన్న ఆలోచన లేకుండా ఆ స్టూడియోలో కోట్లు కోట్లు సంపాదించి మూటలు వేసుకొని నెత్తెలు పెట్టుకొని నా కొడుకులు రాజ్యాన్ని వెళ్తున్నారు ఇక మీదట ఉండకూడదు బాఛాత్ ఇక మీదట కరోనా వైరస్ ఎట్లుంటుంది నేను కూడా కరోనా వైరస్ లాగా ఇక సినిమా ఫీల్డ్లో ఎంటర్ అవుతాను ఆ కొడకలరా ఏం పీకుతారు రండి ఇది తగిలే వాళ్ళకే తగులుతుంది తగలని వాళ్ళకి మాత్రం తగలదు నివ్వను ఇదే నా ఆన నా మాట నా బిడ్డ జోలికి వస్తే నా నిరవ నిలవన నా బిడ్డని చచ్చి వాణ్ణి చంపినా కూడా నాకు సిద్ధమే నా బిడ్డని చంపుతున్నారని నేను భయపడ్డాను కానీ నన్ను చంపిన తర్వాత నా బిడ్డ జోలికి రండి నా కొడకల్లరా నా ప్రాణం పోయిన తర్వాత నా బిడ్డ ప్రాణం పోయింది పర్వాలేదు నేను పైన చూసుకుంటాను నా బిడ్డతో నీ అమ్మ నీ చెప్ప నా కొడకల్లరా నీ చెప్ప నా కొడకల్లారా తల్లి ఆడబడుచుల్లారా అన్నలు దమ్ములారా నేను ఒకటే చెప్తున్నా ఇక మీదట రాకేష్ మాస్టర్ ఇంకొక అవతారం ఇంకొక అవతారం చూస్తారు ఈ సినిమా నా కొడుకులు అందరు బండారాలు బయట పెడతారు నేను సినిమా అన్నీ బాధ్ బండారం శ్రీరెడ్డి లాంటి బిడ్డలను కూడా నేను నిలదీశాడిగా నాకు భయం లేదు ఇక్క మీదట అందరు కూతురుని బయట తీసుకొస్తా అందరి కొడుకులను బయట తీసుకొస్తా సినిమా వాళ్ళ కొడుకులు అందుకే నేను ఒక మంచి డెమో తీస్తాయి కరోనా వైరస్లోనే ఎవరైనా రెండ్రా 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 కరోనా వైరస్ అయిన తర్వాత నా లజ్జ ఏ హీరో కూతురు గురించి తీయాలో నాకు అన్నీ తెలుసు సంఖలో బిడ్డ ఆల్రెడీ ఒకటితో రాసలీలలాడుకొని బిడ్డను కానీ శంఖలో బిడ్డను వేసుకొని ముక్కు వేసుకొని అద్దాలు వేసుకొని మీకు అర్థమైంది అనుకుంటా అటే టెట్టే అటెట్టి మీ అబ్బా ఒక బతుకు బిడ్డల్ని ఆంబోతులెద్దులగా పంపడం కాదు ప్రజలు ఎంతో మంచోళ్ళు గరీబోలు ఇంకా మంచోళ్ళు ఆ గరీబోలుకున్న విశ్వాసం నా కొడకల్లరా మీ ఇలాంటి డబ్బు ఉన్న వాళ్ళకి లేదురా నీచపు నా కొడకల్లరా ఫ్యాన్స్ని కాపాడుకోండి ఫ్యాన్స్ని కంట్రోల్లో చేయండి జై కలామ తల్లి జై జై కలామ తల్లి जय जवान जय किसान जय हिंद